ఏమో తోడుకోడలా, ఆరడుగులు పొడుగుంటాడే కాని ఆడపిల్లలకు బారెడు దూరంగా ఉంటాడు మా పరశురాం. జాగ్రత్త, బెదరకొట్టావు. మీరనుకున్నంత అమాయకుడేం కాదులండి. వెక్కడి వెక్కడి చొప్పున దగ్గరికి జరిగి గుప్పిడి మనసు దోచుకున్న మనిషి వెరకెందుకుంటుంది? మాటగారు వేనే, లేకపోతే మీ మరిది గారితో నెగ్గుకు రాగల్లా. ఏమో లోపల నుంచి సంకేతాలు వస్తున్నాయి. పద పద స్పీకింగ్. నేను సార్ చెక్ పోస్ట్ గార్డ్నండి. ఏమిటయ్యా? ఒక లారీ మన చెక్ పోస్ట్ రాకుండా వెళ్ళిపోయిందండి. శ్రీకాంత్ గారు దాన్ని ఒంటరిగా వెంబడించారండి. నాకేదో భయంగా ఉంది సార్. నువ్వే గంగా పడు, నేను ఇప్పుడు బయలుదేరి వస్తాను. సారీ రేఖ, వృత్తి ధర్మం కోసం వెళ్ళక తప్పడం లేదు, ఇప్పుడే వచ్చేస్తాను. పరశురావు, శోభన నాడు గుమ్మం దాటి వెళ్ళటం మన సాంప్రదాయానికి విరుద్ధం బాబు. నేరస్తుల్ని విడిచిపెట్టడం కూడా వృత్తికి ద్రోహం చేసినట్టే అవుతుంది. పైగా శ్రీకాంత్ ఒంటరిగా లారీని వెంబడించి వెళ్ళాడని ఫారెస్ట్ గారికి ఫోన్ చేశాడు. ఈ పరిస్థితిలో వెళ్ళడం మంచిదని పెడుతున్నాను. అది కాదయ్యా, వెళ్ళని పక్క. ఆయన జీవితంలో భాగం పంచుకోవడానికి వచ్చాను, కానీ ఆయన చేత అవినీతి పని చేయించడానికి రాలేదుగా నేను. ఏమిటండి మీరు ఇలా వచ్చారు? ఈ రోజు వాళ్ళిద్దరికి మనం ఎందుకు అడ్డమని మన కోసం హోటల్ రూమ్ బుక్ చేశాను. కమాన్ బయలుదేరు. అబ్బా, మీ హాస్యం సరేనండి. ఎవరో లారీ ఆపకుండా వెళ్తే అతన్ని మీరు వెంబడిస్తున్నారని, వెంటనే బయలుదేరామని ఫోన్ వస్తే పరశురావు ఇప్పుడే వెళ్ళాడు. నేను ఫోన్ చేయించడం ఏమిటి? ఎవరో కావాలని ఈ నాటకం ఆడారు. ఆయన ఏదన్నా ప్రమాదంలో చిక్కుకున్నారేమో. కంగారు పడకమ్మ, పరశురాం ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఎవరు మీరు? పరశురాం చుట్టాలు, రేఖను తీసుకువెళ్ళడానికి వచ్చాం. వాట్ డు యు మీన్? పరశురాం అనవసరంగా మాతో శత్రుత్వం పెంచుకున్నాడు, మమ్మల్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించాడు. విత్డ్రా చేసుకోమంటే నీతులు చెప్తున్నాడు. అందుకని? అందుకని శ్రీమతి రేఖాదేవిని మాతో తీసుకువెళ్ళి కేసు కొట్టివేయగానే తిరిగి పువ్వుల్లో పెట్టి పంపిస్తా. రేఖ మీ చేతుల్లో పడాలంటే నా శరీరంలో ఊపి రాగాల్సిందేరా? రేఖను రేఖ పట్టుకుని ఇచ్చుకున్నారా? Thank you.
ఉంది చెప్పు. చెప్తాను నేను నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్న మనిషిని. అన్యాయానికి బలైపోయినా నీకు నా మనసులో స్థానం చేయకపోలేదు. నువ్వెప్పటికీ నాదానివి రేఖ. మీ గొప్ప మనసు నా మీద జాలిపడ్డా, ఈ సమాజం నా మీద పడ్డ మచ్చని మర్చిపోదండి. కానీ రేఖ, నిన్ను కాపాడబోయి శ్రీకాంత్ తన ప్రాణాలే పోగొట్టుకున్నాడు. న్యాయం రక్షింపబడాలి, నేరస్తులు శిక్షింపబడాలి. ఆ నీతులు చేసిన నేరాన్ని నువ్వు కోర్టుకొచ్చి అందుకని సిగ్గుతో మనస్థితికి చావల్సిందన్ను కోర్టుకు తీసుకెళ్తారా? తీసుకెళ్తాను రేఖ. స్నేహం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ ఆత్మశాంతించాలంటే నువ్వు కోర్టుకొచ్చి తీరాలి. నా భార్యకు జరిగిన అన్యాయం మరి ఆడదానికి జరగకుండా ఉండాలంటే వాళ్ళు సంఘం మధ్య కాదు, జైలు గోడల మధ్య బ్రతకాల్సింది. చూడలేక సీతాదేవి తన భర్త అనుమానించినందుకు కుమ్మిడిపోయిందే కానీ లోకం నిందించినందుకు భయపడలేదు. తాళి కట్టిన భర్తగా చెప్తున్నాడా, అగ్ని సాక్షిగా నిన్ను స్వీకరించినప్పుడు ఎంత పవిత్రంగా ఉన్నావో అంత పవిత్రంగానే ఇప్పుడు కూడా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను. మీ పేరు? చలపతి. మీరేం చేస్తుంటారు? లారీలో కలప పళ్ళు ఎగుమతి చేస్తుంటానండి. ఈ నెల 16వ తారీఖున ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి మీరు ఒంటరిగా వెళ్ళారా? ఎవరు?